శంకర్ పప్పు ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ కాదు, న్యూ సెన్స్ అనే వెబ్ సిరీస్ మనకు ఓటీటీలో ఎంత హల్చల్ చేసింది నవదీప్ గారిది. హిందూ మాధవిగా గారికి మదర్ క్యారెక్టర్ చేసిన రమణి గారు మనతోని ఉన్నారు. చాలా బిజీగా తిరుగుతున్నట్టు షూటింగ్స్లో ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటుంది. సీరియల్లో మటుకు ఏదైనా ఖాళీ టైం ఉంటే అడగగానే చేసేస్తాను. బిందు గారితో వర్క్ చేయడం ఎలా ఉండే? రియల్ మదర్ నవదీప్ గారిని అంటే మూవీస్లో చూస్తుంటాం మనం. రియల్ అతనితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నేను అనిపించింది వీళ్ళు పెద్ద ఆర్టిస్ట్ కదా. సో సీనియర్ ఆర్టిస్టులతో మీరు ఎక్కువ పెద్ద బ్యానర్స్లో వర్క్ చేశారు, ఎలా అనిపించింది పెద్ద వాళ్ళతో కలవడం అనేది? పెద్ద ఆర్టిస్టులు మనం అనుకున్నట్టు ఏం కాదు కానీ అట్లా రావడం ఏంటంటే ఒక తల్లి కనీసం పిల్లల్ని చూడడానికి రావాలి కదా. అంత ఏంటి వస్తుంది అమ్మ అలా ఉండడానికి? మనసు కొట్టేసుకోవాలి పిల్లల విషయంలో, కొట్టేసుకోవాలి అదే అంటున్నా కదా. ఒక తల్లి, అబ్బాయిలంటే తండ్రి అంటే ఏదో అనుకోవచ్చు, కానీ తల్లి ప్రేమ అసలు అది విడదీయడం అనేది అట్లా అంత కఠినంగా ఉండడానికి రీజన్ ఏంటి అసలు ఆలోచించుకుంటే? కనీసం పాప అని అన్న రావాలి. లేకపోతే మీ తమ్ముడు మీ అన్న వస్తుంటాడా? అన్నయ్య వచ్చేవాడు, తర్వాత అన్నయ్య రావటం మానేశాడు. అన్నయ్య కూడా రావటం మానేశాడు. వదిన ఇప్పుడు వద్దంటది, ఎప్పుడో జరిగిపోయిందని. ఎప్పుడో జరిగిపోయినా కూడా మనం మనుషులేం కదండి, అది ఎట్లా అంటే వాళ్ళకు కూడా మదర్ ఉంది కదా అని అనిపిస్తుంది. అది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు ఒక 5,000 వచ్చినాయి అనుకోండి, వాళ్ళు 3,000 పెట్టుకొని ఆర్టిస్టులకు 2,000 ఇవ్వడం, ఎగ్గొట్టడం ఇలాంటివి జరిగినాయట. చాలామంది చెప్తుంటారు. అలా మీకు ఏమైనా ఇన్సిడెంట్ అయిందా? అంటే కొన్ని జరుగుతాయి నన్ను అట్లా. అంటే నాకు పెద్దగా జరగలేదు. నాకు చెప్పిన వాళ్ళు నాకు ఇచ్చేసారు మనీ. నాకు చెప్పిన వాళ్ళు ఎవరు ఎక్కొట్టడం అట్లా ఏం చెయ్యలేదు. కొంత లేటుగా వస్తాయి కానీ మనీ అయితే ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయిపోయింది అది, ఎక్కడ చూసినా కూడా వర్క్ చేయించుకుంటున్నా కానీ అమౌంట్ ఇవ్వకపోవడము, రేపిస్తా అని ఎగ్గొట్టడము, లేకుంటే మీరు ఎక్కువ డిమాండ్ చేస్తే మళ్ళీ మీకు వేరే క్యారెక్టర్స్ రెఫర్ చేయడం అని కొంచెం బెదిరింపు అట్లా చేస్తున్నారట. అలా మీకేం ఎదురు కాలేదు? అంటే ఒక రీసెంట్గా నేను ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఆల్రెడీ సెలెక్ట్ అయిన తర్వాత మీరు రేపు షూట్ ఉంటుందండి అని చెప్పారు. నేను కన్వీనెన్స్ మీరు ఇచ్చేయండి అని చెప్పాను. ఆ కన్వీనెన్స్ దగ్గరే వాళ్ళు నన్ను డ్రాప్ చేసేసారు. అరే నాకు అనిపించింది ఎక్కువ అడిగేసేనా అనిపించింది. అబ్బో ఏంటి ఇలా సర్లే అని చెప్పేసి నెక్స్ట్ టైం ఇంకా అట్లా అనలేదు. నెక్స్ట్ ఇంకా వేరే సినిమాలు సీరియళ్ళు చాలా చేస్తున్నాను, అన్నీ మదర్ క్యారెక్టర్లు పిలుస్తున్నారు. రమణి గారు ఇందులో మదర్ ఉంది చేస్తారు, ఆ చేస్తాను సార్. కానీ మిమ్మల్ని చూస్తే నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిలాగా ఉంటారు, అలాగనే ఉంటారు. మీకు ఎవరైనా అన్నారా అలా? చాలా మంది. ఆ ముత్యాల ముగ్గులో ఒక ఆవిడ ఉంటుంది సంగీత గారు, మీరు అట్లా ఉంటారు అనేసి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మహేశ్వర్య మేడం పేరు, ఆ మేడంది నేను శ్రీమతి కుమారిలో చేశాను. తను అత్తగా చేసింది. నిజంగా పేస్లు మాకు కొంచెం కలిసాయి, మా ఇద్దరికి కలర్ కూడా కొంచెం కలిసింది, కలర్ కూడా. కానీ తను చాలా అంటే నాకు మంచిగా అనిపించింది, కళ ఎక్కువ ఫేస్లో నాకు అనిపించింది. అందుకనే అన్ని ఉండొచ్చు అందరు ఇట్లా కాదు, మదర్ అయితే ఇంకా బాగుండేది కదా అనిపించింది. అచ్చా అచ్చా అదే ఓకే. అండ్ ఇంత మంచి నమ్మే మంచిగా హ్యాపీగా ఉన్న రమణి గారికి ఒక విషాదం ఉంది. మీ మదర్ మీతో ఉండరు, చాలా బాధ కానీ మాకు విన్నాము. అది నిజమేనా? అసలు ఎందుకు అసలు మదర్ సెంటిమెంట్ ఎందుకు ఉంది మీ లైఫ్లో? అదే అంటే మా ఫాదర్ రెండో మ్యారేజ్ చేసుకున్నారు. మా మదర్ ఫస్ట్ అనమాట. అంతే మా ఫాదర్ రెండో మ్యారేజ్ చేసుకున్నారు, ఈమెకు పిల్లలు లేరు అని చెప్పేసి మా మదర్ని ఫస్ట్ వదిలేశారు. ఆ తర్వాత మా మదర్కి బాబు పుట్టాడు, అన్నయ్య ఉన్నాడు నాకు. తర్వాత ఈ పిన్ని పన్నీయలేదు అసలు, తీసుకొస్తే అస్సలు వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవ్వలేదంట, గొడవలు వేసుకోవడం అవన్నీ. ఇంకా తనకి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయింది మా మదర్. వెళ్ళిపోయింది మామయ్య వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ మా ఫాదరు ఈమెతో గొడవ వేసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు మదర్ దగ్గర. అక్కడే ఉంటూ ఇక అప్పుడు నేను కడుపులో పడ్డా. తర్వాత నేను పుట్టిన తర్వాత ఇంక మళ్ళీ మా ఫాదర్ ఈమె వచ్చేసి మా పిన్ని గొడవ చేయడము, గొడవ చేసి మళ్ళీ ఈయనని తీసుకొని రావడం మా ఫాదర్ని తీసుకొస్తే ఇంకా పెద్ద మనుషులు అడుగుతారు కదా మరి ఏంటి ఆడపిల్ల ఉంది ఏం పెడతావు ఏంటి అది అనేసి అన్నప్పుడు మా ఫాదర్ నన్ను తీసుకొచ్చేసాడు. అయ్యో వేములవాడలో పంచాయతీ అయిందనమాట. అంటే గొడవ అట్లా పెద్ద మనుషులు కూర్చొని చెప్పేదాన్ని, మేము తెలంగాణలో పంచాయతీ అనమాట. అలా జరిగింది. జరిగితే నాకు కొంచెం గుర్తుంది, నాకు ఒక 5 years ఉండొచ్చు, నేను 5 years బేబీ. అప్పుడు నేను వచ్చేసాను. తర్వాత నేను మదర్ కోసం బాగా ఏడ్చాను. ఏడిస్తే ఈ మంది మీ అమ్మ వస్తుంది, మీ అమ్మ ఆమె కాదు నేనే అని చెప్పింది. చెప్పటం మళ్ళీ తర్వాత కొట్టడము, తర్వాత వీళ్ళు చాలా కంట్రోల్ చేసేసారు నన్ను, కొట్టేది. అయితే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే పని ఇంట్లో పని ఎలా చేయడం నేర్పించింది. వాళ్ళందరూ కలిసి నాకు ఇదే పని పెట్టేవాళ్ళు. ఏ ఊడవటం, అప్పుడు చాలా పెద్ద వాకిళ్ళు ఉండేవి, ఊడ్చేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, వాళ్ళ పనులన్నీ నేనే చేసేదాన్ని. అలా అలా రామలక్ష్మణ్ మా ఫ్రెండ్, నాకు దీనివల్లనే నాకు చాలా క్లోజ్ అయింది. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. దే ఆ చెట్టు జామకాయలు, ఎక్కడన్నా మామిడి పిందెలు, ఆకలేసి అయ్యో అన్నం కూడా పెట్టకపోయేదా, అన్నం కూడా పెట్టకపోయేది. చాలా టార్చర్ పెడుతుండే. మరి నాకు మా మదర్ నా కోసం ఎప్పుడు రానట్టు నాకు అనిపించింది. మా పెద్దమ్మ వచ్చేదండి, 2 పిల్లల్ని తీసుకొని వచ్చేది, వాళ్ళు కూడా చిన్నవాళ్ళే. వచ్చి నువ్వు ఇక్కడే ఉండాలి, రావద్దు అది ఇది అంటే సరే అని ఆమె ఏమైనా తెస్తే తినేదాన్ని, తిని వెళ్ళి ఆడుకునేదాన్ని. అన్నయ్య కూడా వచ్చేవాడు, వస్తే చెల్లి చెల్లి అంటే అని ఆటకి వెళ్ళిపోయేదాన్ని. అట్లా అన్నయ్య కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది మా బ్రదర్కి. వాళ్ళు వచ్చి అప్పటికే నేను కొంచెం పెద్దదాన్ని అయ్యాను. లేదు, అన్నయ్యకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిన వాళ్ళ మరిది ఏమో అదే మమ్మది ఏమో నన్ను చూసి ఇష్టపడ్డాడేమో, చేసుకుంటాం అది ఇది అని అన్నప్పుడు వరుస కాదు వద్దు అన్నాడు మా నాన్న. ఎట్లా అంటే ఆమెని కోడలు వరుస చేసుకున్నాడు మా అన్నయ్య. ఆ వరుస చూసుకుంటే నా కొడుకు అవుతాడు. వద్దంటే వద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈ పాపను తీసుకురండి, తీసుకొస్తే బాగుంటుంది కదా, కలుస్తుంది అని చెప్పేసారంటే మా నాన్న తీసుకెళ్ళలేదు నన్ను, తీసుకెళ్ళలేదు. వాళ్ళు కూడా ఆయన మ్యారేజ్ అయినాక సార్ రావడం అనేసాడు. నాకు అప్పుడప్పుడు అవి గుర్తుకొచ్చేసరికి చాలా బాధపడతాను. ఇప్పుడు మమ్మీ ఉన్నారా? మమ్మీ ఉంది. మళ్ళీ ఎప్పుడు కలవడం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఇప్పుడు మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అమ్మమ్మ లేదు, పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ కూడా రీసెంట్గా నేను మా ఫాదర్ చనిపోయేటప్పుడు నాకు ఇక మ్యారేజ్ అయినాక అన్ని డిస్టర్బెన్స్ మా ఇంట్లోనే, మా అత్తగారని, నా పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త చనిపోయాడు, మా మామయ్య చనిపోయాడు 6 నెలలకే. ఆమెకు అది కోపం అండి, ఏం అడుగు పెట్టింది చనిపోయి వాళ్ళు పెద్ద మంచిగా చూసి వాళ్ళు అలా అలా ఇక నడుస్తుంది. ఉన్న టెన్షన్సే బోల్డండి, ఇంకెక్కడికి వెళ్ళాలి. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు చూడలేదు. మా ఫాదర్ చనిపోయి కూడా బాగా చెప్పాడు అనమాట, అమ్మ ఉంది వెళ్ళు అని చెప్పేసి. అంటే నీ అమ్మ ఉందంట కదా చనిపోలేదంటే, ఏ ఉట్టిదే వాడు పిచ్చోడు, వాడు మైండ్ తిరిగిపోయింది అన్నది ఈ పిన్ని. సరే నేనేమనలేదు. 1 weekలో నేను మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళాము. మా నాన్న బాగానే ఉన్నాడు, నా దగ్గరకు వస్తానన్నాడు. అమ్మ నేను నీ దగ్గర ఉంటే నేను ఇక్కడ ఉన్నానమ్మా అన్నాడు. మా హస్బెండ్ కూడా తెచ్చుకో ఏం కాదు, దగ్గర ఉంటే పర్లేదులే, మనకు కూడా ఎవరు ఉన్నారు, నువ్వు ఒక్కదానిగా ఉంటున్నావు కదా, పిల్లలు వెళ్ళిపోతే ఉంటాడు ఆయన, ఇంత అన్నం పడిస్తా అంటే సరే అన్నాను. ఒక శుక్రవారం అట్లా వెళ్ళాము, నెక్స్ట్ శుక్రవారం ఆయన చనిపోయాడు. ఒక 1 weekలో నడుస్తున్నప్పుడు నాకు అన్నయ్య వీడియో కాల్ చేసి చూపించాడు అనమాట. పిన్ని కొడుకు నడుస్తున్నాడు చూడు ఎట్లుందని అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, వస్తాడు మా నాన్న అని చెప్పేసి. మళ్ళీ అందులో మీ మమ్మీ ఉందని చెప్పాడు కదా, నాన్న తీసుకొని వెళ్దాం అనుకున్నా నేను మా ఫాదర్ ఉంటే. తర్వాత ఇక ఆయన లేడు, చనిపోయిండు. ఆయన ఊరికన్న మాటలు నాకు గుర్తుకొచ్చి, ఆయన చనిపోయిన తర్వాత ఒక 1 month టైం తీసుకొని మా హస్బెండ్ని అడిగిన, మమ్మీ ఉందంటే వెళ్ళాలా అంటే వద్దు, నువ్వు వెళ్తే వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళొద్దంటే. పిల్లలు చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. మా పిల్లలు చాలా క్యూట్గా ఉండేవాళ్ళు, ఇద్దరికిద్దరు. అసలు వాళ్ళు ఒక్క నిమిషం నేను నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు, నేను కూడా వాళ్ళని వదిలిపెట్టేదాన్ని కాదు. ఇంక వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళా, మా హస్బెండ్కి చెప్పకుండా, కొత్తగూడ వెళ్తున్నాను అని చెప్పేసి గబ్బలగూడెం అనమాట వెళ్ళాను. వెళ్తే అన్నయ్య చూసి చాలా సంతోషపడ్డాడు. మా హస్బెండ్తో కూడా మాట్లాడిచ్చాను, కానీ ఈయననే ఏదైనా తిట్టినట్టున్నాడు మా హస్బెండ్ని. నెంబర్ కూడా ఇచ్చాను, మాట్లాడన్నయ్య అది అనేసి అన్నప్పుడు, ఇక ఈయన అసలు ఎవరిని నచ్చడండి, అస్సలు నచ్చడు. మా చుట్టాలని వాళ్ళని వీళ్ళని అస్సలు నచ్చడు. ఇప్పుడు ఫాస్టర్ అనేసి అని అంటారు, కానీ అన్ని ఎన్ని తిట్టేస్తాడో. అసలు మామూలు మనుషులైనా మీరైనా నయం ఇప్పటికీ అయితే వాళ్ళు కూడా నన్ను కలుపుకునే వాళ్ళు కలుపుకోలేదు. తర్వాత ఒక ఎకరం పొలం ఉంది నాకని తెలిసింది. ఆ పొలం కోసం ఇంకా వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టేశారు. అంటే పాప నియమని అడిగారు. అప్పుడు మా పాపకి పెళ్లి చేసే వయసు కాదు. నేను ఇయ్యనని చెప్పాను. ఇయ్యనని చెప్పడం అంటే మా హస్బెండ్ని అడగమన్నాను. ఎందుకంటే మరి మా ఆయనది కదా పెత్తనం, నాదేం ఉండదు. వాళ్ళు రాలేదు, అడగలేదు. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇది మా అన్నయ్యని అడిగారు, గోపి అని చెప్పేసి ఇక్కడే ఉంటాడు ఎల్బీ నగర్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగారు. అడిగితే ఏం చెప్పాడో ఏంటో మనకు తెలియదు. వాళ్ళు మళ్ళీ మా ఇంటికి కూడా రాలేదు, అడగలేదు. ఇక వాళ్ళ అబ్బాయికి సంబంధం కుదిరింది, రీసెంట్గా పెళ్ళి అయింది, 2 పిల్లలు. అట్లా గుర్తుకొస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఏడుస్తాం. మమ్మీ అక్కడే ఉంటుంది గంపలగూడెంలో. ఇప్పటికి కూడా తను ఒకవేళ నా ముందు నుంచి ఇలా వెళ్ళని గుర్తుపట్టను, తెలీదు నాకు. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుర్తు, 5 ఇయర్స్కి ఏం గుర్తుంటుందని. పోనీ మధ్య మధ్యలో తను వచ్చి నా కూతురు అది అని అంటే బాగుండే. అట్లా రావడం ఏంటంటే ఒక తల్లి కనీసం పిల్లల్ని చూడడానికి రావాలి కదా, అంత ఏంటిది అసలు మీ అమ్మ అలా ఉండడానికి? నిజమే కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, మీ ఆయన తీసుకెళ్లాడు, తీసుకెళ్లినంత మాత్రాన్ని వదిలేయాలని లేదు కదా. ఇప్పుడు వెళ్ళేసి అమ్మేయలే మిమ్మల్ని, మీ ఆయనతోనే పెట్టుకున్నారు కాబట్టి ఒక 10 రోజులకో నెలకు ఒకసారి నా బిడ్డ అని రావడంలో ఎవ్వరు వద్దన్నారు. ఆయన మీ మమ్మీ ఇంకో మ్యారేజ్ కూడా చేసుకోలేదు. కనీసం మీ పెద్దమ్మ వస్తున్నప్పుడన్నా మీ పెద్దమ్మనైనా ఒక 2 రోజులు పిల్ల పాప ఉండిపోతుంది తీసుకురావే అని కూడా అనొచ్చు. ఎందుకంత కఠినం? తర్వాత తెలిసింది ఏంటంటే మా పెద్దమ్మ కంపలగూడెం వచ్చేసిందని, వాళ్ళతో పాటు మా మమ్మీ కూడా వాళ్ళతో పాటు ఉండిపోయిందని తెలిసింది. అంటే అక్కడ ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా అంటే ఆయనతో పాటు ఉంది, పెద్దనాన్నతో పాటు ఉందేమో అని అనుకుంటున్నాను నేను. నాకంటే పెద్ద పర్టికులర్గా తెలియదు. ఎందుకంటే నిజంగా చెప్తే ప్రపంచంలో మనం దేన్నైనా వదిలేసుకోగలం, మనసు కొట్టేసుకోగలం, పిల్లల విషయంలో కొట్టేసుకోగలం. అదే అంటున్నా కదా, ఒక తల్లి అబ్బాయిలు అంటే తండ్రి అంటే ఏదో అనుకోవచ్చు, కానీ తల్లి ప్రేమ అసలు అది విడదీయడం అనేది అట్లా అంత కఠినంగా ఉండడానికి రీజన్ ఏంటిది అసలు ఆలోచించుకుంటే? కనీసం నా పాప అని అన్న రావాలి. లేకపోతే మీ తమ్ముడు మీ అన్న వస్తుంటాడా? అన్నయ్య వచ్చేవాడు, తర్వాత అన్నయ్య రావటం మానేశాడు. అన్నయ్య కూడా రావటం మానేశాడు. వదిన ఇప్పుడు వద్దంటది, ఎప్పుడో జరిగిపోయిందని. ఎప్పుడో జరిగిపోయినా కూడా మనం మనుషులం కదండి, అది ఎట్లా అంటే వాళ్ళకు కూడా మదర్ ఉంది కదా అని అనిపిస్తుంది. అది అర్థం చేసుకోవాలి. చాలా అంటే ఫాదర్ చనిపోయి ఒక 11-12 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను గుర్తుకొచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అసలు దీని ప్రకారం చూస్తే మీ మమ్మీ కన్నా మీ డాడీ బెస్ట్ ఏం కాదు. మా ఫాదరు బాగా కొట్టేవాడు నన్ను. మీ డాడీ కూడా కొట్టేవాడు చాలా. ఎందుకు? పిన్ని అంటే ఏ తప్పు చేసినా, వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేసినా నన్నే కొట్టేవాడు. ఎంతమంది ఈయనకి? ఈయనకి 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు, 8 మంది. పెద్ద సైన్యమే. అంటే నేను అక్కకి పెళ్ళయింది, తతిమాలు నేను చాలా గిన్నెలు ఇన్ని తోమేదాన్ని. చాలా వాకిలు కూడా చాలా పెద్దగా ఉండేదన్నమాట. సింగరేణి కోటర్స్ అన్నమాట, చాలా పెద్ద పెద్దవి. ఇప్పుడంటే అంత ఫ్లోర్ వచ్చింది, అప్పుడు ఆ ఫ్లోర్ కూడా లేదు. అలకేయడం అంట. నేను వెళ్ళేదాన్ని, ఒక బేషన్ ఉండేదన్నమాట, 8 బేషన్ పెండ తీసుకొచ్చేదాన్ని. తర్వాత వీళ్ళతో కంటే నాకు బయట వాళ్ళతోనే మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఎందుకంటే వీళ్ళు కలవనిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ ఇంట్లో ఏంటంటే మా ఫాదర్ వచ్చిన టైము ఉండాలి, తిని పడుకోవాలి. మా ఫాదర్ వెళ్ళిపోగానే ఇల్లు కొట్టేసేవాడు. ఎక్కడ ఉండేవారు? బయట పడుకోవటం ఏముండదు, ఇంకా చిన్నపిల్లలు పడుకోవటం ఏముండదు. అప్పుడు అరుగులు అనేటివి ఉండేవి, దాని మీద కూర్చునేదాన్ని. అక్కడ లేడీస్ కొంచెం పని అయిపోగానే బయట కూర్చునే అలవాటు తెలంగాణలో. అలా నేను వాళ్ళతో పాటు కూర్చుని అత్తమ్మ, అక్క, చెల్లి అని వాళ్ళతో క్లోజ్గా ఉండేదాన్ని. వాళ్ళు కూడా ఏదన్నా పెడితే తీసుకొని తినేదాన్ని. అంటే నాకు ఆకలేసేది వద్దు అని పోజ్ కొట్టడానికి లేదు అక్కడ, ఏదో తినాలి కదా ఇంట్లో అది కూడా లేదు ఇప్పుడు తిననీరు అని వాళ్ళు పెట్టి ఒక్కొక్కసారి పెట్టేవాళ్ళు ఒక్కొక్కసారి పెట్టకపోయేవాళ్ళు. వస్తే ఎందుకు వచ్చావు అని చెప్పి ఇద్దరు అక్కలు ఉండేవాళ్ళు నాకు, మంజుల పద్మ, వాళ్ళు బాగా కొట్టి వాళ్ళకి తెలుసు నేను కాదని, నాకు కూడా తెలుసు మరి నన్ను ఎవరు తీసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నాకు అంత వీళ్ళు కాదు వీళ్ళు అవును ఇదంతా నాకు ఆలోచనే లేదు, ఏ ఆలోచన లేదు, ఏదో అట్లా నడిచిపోయింది. ఆ రోజుల్లో ఫుడ్ కోసం చాలా టెన్షన్ పడేదాన్ని. ఫాదర్ ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు, ఎప్పుడు పెట్టినా వామిటింగ్స్ ఎక్కువ మోషన్స్ అయ్యేది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఎందుకు తెలియదు నాకు కూడా రీజన్ అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు అయ్యేది, అసలు చాలా బాధపడేదాన్ని. తర్వాత నా మ్యారేజ్ అయ్యేటప్పటికి నాకు ఇక్కడ అవ్వలేదండి అసలు, బాగున్నా ఇక్కడ కొంచెం పర్లేదు నాకు, మా అత్తగారింటి దగ్గర పంపించాడు, పెళ్లి చేసి పంపించినా దానికి ఎన్ని తంటాలు తెలుసా నాకు. నేనేమన్నానంటే అప్పుడు నాకు ఎందుకో సిస్టర్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు తెలీదు, హాస్పిటల్లో సిస్టర్స్ ఉంటారు వాళ్ళు వైద్య చేసుకోటి వాళ్ళు ఇట్లా వెళ్ళడం ఇవన్నీ చాలా ఇష్టం ఉంటుంది. డాక్టర్ అంటే నేను అంత పెద్ద స్టడీ అంత మొద్దు, గేమ్స్ బాగా ఆడుతుండే, ఆ గేమ్స్ వల్లనే నాకు 10th క్లాస్ దాకా ఉట్టిగా ఏమంటారు అటెండెన్స్ వేసి అట్లా పాస్ చేశాను. ఇక నేను అనుకున్నా ఈ మెమొరీ ఎంత చదివినా గుర్తుండదు, కనీసం సిస్టర్ అయినా ఇదామనేసి అనుకున్నాను. సో నేనన్నా నాకు వద్దు ఈ మ్యారేజ్ నేను చేసుకోనంటే నేను చేసుకోవని చెప్పేసి బలవంతంగా అన్నయ్య, ఆ రోజుల్లో ఇష్ట కష్టాలు ఉండవు, పెళ్లి చేసాడే ఇంకా చేసిండు, ఇంకా బయటకు వచ్చేసాడు. అక్కడ కూడా చాలా టెన్షన్స్ అయ్యాయి, గొడవలు అయ్యాయి, అప్పటికేం పాప పుట్టింది. నేను ఆలోచించాను బాగా, వాళ్ళు నన్ను వద్దన్నారు, మా హస్బెండ్ కూడా వద్దన్నాడు, అస్సలు వద్దంటే వద్దన్నాడు. కానీ నేను ఎందుకు ఉన్నానంటే పాప ఉంది, నాలాంటి జీవితం అలా వస్తుందేమో పాపకు కూడా, ఒకవేళ నేను వెళ్ళిపోతే మళ్ళీ ఈ పాపను ఎట్లా చూస్తారు అని ప్రియా కోసం ఆగిపోయాను. ఒకటే ఇంకా వాళ్ళు ఏదన్నా పట్టించుకునేదాన్ని కాదు, సమాధానం చెప్పేదాన్ని, వాళ్ళు ఏమన్నా సమాధానం చెప్పేదాన్ని, 99% ఇక వాళ్ళు పట్టించుకోవడం మానేసి అప్పుడు ఇక బాబు పుట్టాడు. మన తర్వాత ఇక్కడికి వచ్చేసాము హైదరాబాద్ అంటే, నాకు అసలు హైదరాబాద్ అంటే పెద్ద నచ్చకపోయేది, ఎందుకంటే ఏమో మనకేం తెలుసు అన్ని టీవీలో చుట్టం మీద డైరెక్ట్ చూడటం ఏమి ఉండేది కాదు. అక్కడ అనుకో ఓన్ హౌస్ మాది, తర్వాత అందరు తెలిసిన వాళ్ళు ఉండేటోళ్ళు, చుట్టుపక్కల ముచ్చట్లు వేసుకునే వాళ్ళము, చాలా బాగుండేది. ఏదైనా పండగలు వస్తే పిండి వంటలకి వాళ్ళు వీళ్ళు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డిఫరెంట్ అనమాట, ఇక అసలు పక్కోళ్ళు పలకరియరు, పక్కోళ్ళు పలకరించారు, మా పిల్లలు చిన్నపిల్లలు అసలు ఆగరు. మా హస్బెండ్ ఏమో జాగ్రత్త పిల్లలు జాగ్రత్త, రోడ్డుకు వచ్చేస్తే బాగుండదు అది అని చెప్తే, వెహికల్ ఏమో మా పక్క నుంచి బురాబురా పోయేది వెహికల్. మా పిల్లల్ని కాపాడుకుంటా అసలు వాడు బయటికి వెళ్ళేవాడు ప్రతిదీ, అసలు ఇంట్లో ఉండేవాడు కాదు. మా ఇక్కడ ఫ్రెండ్స్ లేదా అమ్మా ఇక్కడ వద్దు మనం అనేటోడు. ఇది చాలా కష్టంగా ఒక 1 year 2 year దాకా బాబు బాగా బాధపడుతుంటే మా హస్బెండ్ అప్పుడే టీవీ కొనేసాడు. ఈ టీవీ కొనేస్తే చిన్నపిల్లలు కదా అప్పుడు టీవీ చూసుకుంటా కొంచెం మైండ్ ఇది అయిపోయింది. ఓకే.